Maji Kendra Mantri Chidambaram, Aina Koduku Karthi Chidambaram Intlo CBI Adhikarulu Tanikhil Nirvahistunnaru. Karthi Chidambaram Pai Gatamlo Palu Tandri Padavini Addam Pettukuni Bhari Ettuna Karthi Chidambaram Sampadincharani Aropanalu Unnayi. Adhe Samayamlo Kumarudiki Prayojanalu Chekurchela Chidambaram Nirnayalu Teesukunnarana Aropanalu Kuda Unnayi. Maran Sodaralaku Akrama Anumatulu Manjuru Venuka Chidambaram Tandri Kumarulu Unnarani Aropanalu Velivettayi. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, నోయిడా, చెన్నై, నూగంబాకంలోని కార్తీ ఇంటితో పాటు మరో 14 ప్రదేశాల్లో సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కొడుకు కార్తీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఐటీ శాఖ పలుసార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేసింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం పాత్రపై నివేదిక రూపొందిస్తున్నట్లు ఐటీ శాఖ సుప్రీంకోర్టుకు ఇటీవల తెలిపింది. దీంతో చిదంబరంపై కూడా విచారణ జరపాల్సిందిగా సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ, చెన్నైలలో ఏకకాలంలో దాడులకు దిగింది సిబిఐ. 2006 లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతించారని బీజేపీ నేత ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఈ కుంభకోణంలో చిదంబరం తనయుడు కార్తీ ఓ విదేశీ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కార్తీ చిదంబరం ముడుపులు తీసుకుని ఓ మీడియా కంపెనీకి క్లియరెన్స్ వచ్చేలా చూసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరిపైన సిబిఐ దృష్టి పెట్టింది. అలాగే రాజస్థాన్లో 108 అంబులెన్స్ సేవల్లో వెలుగు చూసిన అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.